సిఎఫ్ఐ మిషన్ అను మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్వకండి. పరిశుద్ధత అనేది చాలా అవసరం. ఇంకొక విషయం ఏంటి తెలుసా, దేవుడు ఒక బాధ్యతని విశ్వాసం పరిశుద్ధపరచబడ్డానికి ఒక బాధ్యతను అప్పగిస్తా ఉన్నాడు. ఎవరికి అప్పగిస్తున్నాడు దేవుడు ఆ బాధ్యత అనే విషయాన్ని మీకు చూపిస్తాను. నిర్గమకాండము 19వ అధ్యాయము 10వ వచనం, యెహోవా మోషేను చూచి నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడు రేపును వారిని పరిశుద్ధపరచు. ఇప్పుడు ఎవరు పరిశుద్ధపరచాలి చెప్పండి. అక్కడ ఎవరు రాయబడింది, దేవుడు మోషేతో చెప్తున్నాడు, ఇశ్రాయేలుని పరిశుద్ధపరచాల్సింది నువ్వే. మోషే నీవు ఇశ్రాయేలు ఏం చేయాలి, నేడు రేపు వెళ్ళి వారిని పరిశుద్ధపరచు. అందుకే ఉపవాస ప్రార్థన ఆరాధన ఈ రెండు ఎందుకు ఉన్నాయి, మనకి పరిశుద్ధపరచబడడానికి ఉన్నాయి. అది ఎవరికి ఇచ్చిన బాధ్యత, దేవుని సేవకునికి ఇచ్చిన బాధ్యత. దేవుని సేవకుడు ఏ విధంగా పరిశుద్ధపరుస్తాడు, దేవుని యొక్క వాక్యములను బోధించుట వలన, దేవుని యొక్క వాక్యములను ఉపదేశించుట వలన. ఇప్పుడు వాక్యం వినటానికి రానటువంటి వాడు, ప్రార్థనలో పాల్గొనడానికి రానటువంటి వాడు, వాడు పరిశుద్ధపరచబడరు. దేవుడు పరిశుద్ధుల కొరకే సిద్ధపరిచాడు పరలోక రాజ్యం.